సరిహద్దు జిల్లాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త కష్టం వచ్చిందా ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొరుగు రాష్ట్రాల్లోని నేతలకు గాలం వేసే పని కూడా వారిపైనే పెట్టారా సొంత నియోజకవర్గంలో పరిస్థితులు చక్కదిద్దుకోలేక అధిష్టానం అప్పగించిన టాస్క్ పూర్తి చేయలేక అరకత్తెరలో కసరత్తు మొదలైంది సంక్రాంతి తర్వాత వీలైనన్ని రాష్ట్రాల్లో కార్యకలాపాలు మొదలుపెట్టే దిశగా అడుగులు వేస్తోంది పార్టీ ఏపీలో బీఆర్ఎస్ సారథి ప్రకటనతో పడింది ఇదే క్రమంలో మిగతా పొరుగు రాష్ట్రాల్లోనూ పని మొదలుపెట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు ఏపీలో పార్టీ విస్తరింపజేయడంతో పాటు కర్ణాటక మహారాష్ట్రలోనూ జెండాను రెపరెపలాడించాలని అనుకుంటున్నారు ఈ విషయంలో అధిష్టానం స్థాయిలో కొంత కసరత్తు జరుగుతున్నా ఆయా రాష్ట్రాల్లో బలమైన నేతలను పికప్ చేయడం పెద్ద సవాల్గా మారింది ఈ సమస్యను ఈజీగా అధిగమించేందుకు మహారాష్ట కర్ణాటక ఏపీ రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు అప్పగించారట తెలంగాణలోని సరిహద్దు జిల్లాల నేతలకు మహారాష్ట్ర కర్ణాటక ఏపీలోని బోర్డర్ ప్రాంతాల్లోని నాయకులతో పరిచయాలు ఉన్నాయి పైగా తెలంగాణలో పథకాలు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా చర్చలు జరిగిన సందర్భాలు ఉన్నాయి తమను తెలంగాణలో కలిపేయాలని గతంలో కొన్ని సరిహద్దు గ్రామాల ప్రజలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే దీంతో ఆ ప్రాంతాల్లోని కీలక నేతలకు గాలం వేస్తే క్రమంగా పొరుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పుంజుకోవచ్చని చూస్తున్నారు ఈ మిషన్లో భాగంగా కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర కర్ణాటకాల్లో పర్యటనలు మొదలు పెట్టేశారు ఏపీలో సంక్రాంతికి ఎలాగూ గులాబీ నేతలు కోడి పందాలకు వెళ్తారు ఆ సమయంలో మాటలు కలిపితే చాలా మంది ఆకర్షితులు కావచ్చని అనుకుంటున్నారు ఈ దఫా సంక్రాంతికి పెద్ద సంఖ్యలోనే గులాబీ నేతలు ఏపీకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయట సంక్రాంతి తర్వాత సీఎం కేసీఆర్ కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటనకు సిద్దమవుతున్నారు ఆలోగా కొంత గ్రౌండ్ వర్క్ చేసే పనిలో ఎమ్మెల్యేలు పడ్డారట బలమైన నాయకులు మేధావులు ప్రజా సంఘాల నేతలు ఇలా వివిధ రంగాల్లో పేరు తెచ్చుకున్న వారని ఆకర్షించే పనిలో ఉన్నారట మెదక్ మహబూబ్ నగర్ జిల్లా నేతలకు కర్ణాటక ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా నేతలకు మహారాష్ట ఖమ్మం నేతలకు ఏపీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది ఇదంతా బాగానే ఉన్నా తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో సొంత నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయించకపోతే తేడా కొడుతుందని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారట రెండు పడవలపై కాలిస్తే మొదటికే మోసం రాదు కదా అని మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం అధిష్టానం అప్పగించిన పనిలో సక్సెస్ కాలేకపోతే తమ గ్రాఫ్ పడిపోతుందని అలా అని ఈ సమయంలో ఎక్కువ టైం సొంత నియోజకవర్గానికి కేటాయించకపోతే ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారట రానున్న రోజుల్లో ఈ పర్యటనల స్పీడ్ పెరిగితే అసెంబ్లీ ఎన్నికల ముందు ఎదురయ్యే చిక్కులు తలుచుకుని కలవరపడుతున్నారట ఎమ్మెల్యేలు ఇప్పటికే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీజేపీ కార్యక్రమాల వేగం పెరిగింది విపక్షాలను దృష్టిలో పెట్టుకోనైనా అప్రమత్తంగా లేకపోతే ఎలా అని అనుచరుల దగ్గర ఆవేదన చెందుతున్నారట మొత్తానికి పొరుగు రాష్ట్రాల్లో ఎంతమంది బీఆర్ఎస్ గ్యాలానికి చిక్కుతారో కానీ సరిహద్దు జిల్లాలోని ఎమ్మెల్యేలు మాత్రం ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిల్లాడుతున్నారు